ஹாய், ஹலோ, நமஸ்தே, அஸ்ஸலாம் அலைக்கும். வெல்கம் டு குக்கூஸ் மாம் கிச்சன். ఈరోజు మన రెసిపీ వినాయక చవితి స్పెషల్ అండి. బియ్యం రవ్వ చేసే ఉండరాళ్ళు. చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోండి. ఆ ప్యాన్లోని 3 కప్పుల వరకు వాటర్ అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ కప్పుతో అయితే బియ్యం రవ్వ తీసుకోవాలనుకుంటున్నామో ఆ కప్పుతోనే మెజర్మెంట్ చేసుకోండి. మనకి వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని వాటర్ అనేది బాగా మనకి మరగనివ్వాలి. మనకి వన్స్ వాటర్ అనేది మరిగిపోయింది కదా, ఇది మరిగిన తర్వాత నేను ఇక్కడ శనగపప్పు అనేది 2 గంటల పట్టు నానబెట్టి ఉంచుకున్నానండి. ఇది బాయిల్డ్ ఏం చేయలేదు, డైరెక్ట్గా ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను. ఇక్కడ యాడ్ చేసుకొని ఇందులోనే 1 టీ స్పూన్ వరకు జీలకర్ర అనేది యాడ్ చేసుకోండి. అండ్ టేస్ట్ అకార్డింగ్ సాల్ట్ అనేది. మనకి శనగపప్పు ఈ నూకతో పాటు ఈజీగా ఉడికిపోతుంది. తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది ఇది యాడ్ చేయడం వల్ల. వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. సాల్ట్ అంతా మనకి కరిగేటట్టు ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత ఈ నూక అన్నది నేను ఇంట్లోనే ఆడుకున్నానండి. బియ్యం బాగా కడిగేసి దాన్ని ఆరబెట్టుకున్న తర్వాత మిక్సీ జార్లో మనం వేసుకున్నట్టయితే మనకి రవ్వ అనేది వచ్చేస్తుంది. కలుపుకుంటూ రవ్వని వేయించుకోవాలి, లేదంటే ఉండలు అనేది కట్టేస్తుంది. తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లోనే దీన్ని వదిలేయండి. అలా అయినట్టయితే మనకి ఈజీగా ఉడికిపోతుంది. చూడండి, మనకి 5 మినిట్స్ తర్వాత నేను ఇక్కడ చెక్ చేసుకున్నట్టయితే నాకు కంప్లీట్గా ఇది ఉడికిపోయింది. ఒకసారి కంప్లీట్గా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. అండ్ మనం చెక్ చేసుకున్నట్టయితే మనకి తెలిసిపోతుంది ఉడికిందా లేదా అనేది. ఒకసారి మిక్స్ అయిపోయిన తర్వాత మనం ఇందులో లాస్ట్గా 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అనేది యాడ్ చేసుకొని దాని మీద మనం మూత పెట్టేసుకొని అలానే దాన్ని వదిలేయండి. మనకి గోరువెచ్చగా ఉన్నంత వరకు మనం చల్లార్చుకుంటే మనకి సరిపోతుంది. చూడండి, ఇక్కడ ఆల్మోస్ట్ చల్లారిపోయింది. ఒకసారి మనం నెయ్యి వేసుకున్నాం కదా, ఒకసారి కలుపుకున్నట్టయితే ఈవెన్గా మనకి మిక్స్ అయిపోతుంది. తర్వాత మనం చేతులకి కొంచెం నెయ్యి అనేది అప్లై చేసుకొని మనం కొంత పోర్షన్ తీసుకొని మనం ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు చేసుకున్నట్టయితే మనకి ఈజీగా అయిపోతుంది. నేనైతే ఇక్కడ పెద్దవి వినాయకుడికి చిన్న చిన్నవి మూషికానికి అయితే రెడీ చేశాను. చూడండి, మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది నాకు కామెంట్ రూపంలో డిఫరెంట్గా చెప్పండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.